channel and Vishan Akash Creation. ఈ రోజు నేను ఈ కప్ చేయబోతున్నాను. Let's see the video. So మనం కప్ చేసుకోవాలంటే మెయిన్ ఇంగ్రీడియంట్స్ షైనింగ్ పెన్ లేకపోతే స్కెచ్ పెన్, కలర్ పెన్సిల్స్ ఏవో ఒకటి తీసుకోవచ్చు, గమ్, సీజర్, కలర్ పేపర్. సో ఫస్ట్ ఇది కలర్ పేపర్, ఎంత సైజ్ కలర్ పేపర్ అయినా నో ప్రాబ్లం. తర్వాత ఎండ్ నుంచి నేను ఏమైనా రాంగ్స్ ఉంటే ఇప్పుడే కట్ చేసేసుకోండి. పేపర్ అంతా ఈక్వల్గా ఉండాలి, ఎడ్జెస్ ఏమైనా తప్పుగా ఉంటే కట్ చేసేసుకోండి. నాకు ఎడ్జ్ తప్పుగా ఉంది అందుకే నేను ఇప్పుడు కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఫోల్డ్ గట్టిగా చేసుకోండి, తర్వాత ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఈ ఎడ్జ్ నుంచి ఇక్కడ మనం ఇందాక ఫోల్డ్ చేసుకున్న మిడిల్ లైన్ ఇక్కడికి ఫోల్డ్ చేయండి ఒకటి. అండ్ నెక్స్ట్ సేమ్ ఇంకోటి కూడా ఈ ఎడ్జ్ నుంచి మిడిల్ లైన్కి ఫోల్డ్ చేసుకోండి. తర్వాత ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్కి ఫోల్డ్ చేసుకోండి. మెయిన్ మనకి ఇది లోపలకి వెళ్ళాలి. తర్వాత సో ఓపెన్ చేసుకొని ఇది ఇది ఇందాక ఫోల్డ్ చేసుకున్న లైన్ దగ్గరికి కట్ చేయాలి. సో ఇది ఇక్కడ ఫోల్డ్ చేసుకుని మనం తర్వాత ఓపెన్ చేసుకున్నాం. ఓపెన్ చేస్తే ఇలా వచ్చింది, ఒక లేయర్ కట్ చేసుకున్నాం. ఇంకోటి ఇలా ఉంది కదా, అది క్లోజ్ చేసి ఉంచండి. నెక్స్ట్ లైన్స్ మెయిన్ ఇవి లైన్స్ దీనికి. సో ఇది ఎండ్ దాకా కట్ చేసుకొని ఒకటి కట్ చేసుకోండి, అన్ని కాదు ఓన్లీ కట్ వన్ కట్ వన్ పీస్ అండ్ మిగతా లైన్ మీద కట్ చేసుకోండి. అన్ని ఎక్కడెక్కడైతే మీకు లైన్స్ వచ్చాయో ఆ ప్రతి ఒక్క లైన్ మీద కట్ చేసుకోండి. సో నేను ఇది కట్ చేసేసుకున్నా, ఇగో ఒక్కొక్క లైన్ మీద కట్ చేసేసుకున్నా. నెక్స్ట్ మార్కర్స్ తీసుకోండి, మీకు ఇష్టం వచ్చిన బొమ్మ వేసేసుకోండి, నేనైతే ఇది వేసుకుంటాను. ఓకే సో ఐస్ సో నేనైతే ఈ క్యూట్ గర్ల్ బొమ్మ తీసుకున్నాను, బాగుంది కదా.
గమ్ తీసుకోండి. ఇగో మనం ఇక్కడ చైల్ కట్ చేసుకున్నాం చూసారా, దానిపైన గమ్ అతికిచ్చేసేయండి బోర్డర్స్కి కూడా. సో గమ్ వేసేసుకున్నా నేను, గమ్ చేసుకున్నా తర్వాత ఇట్లా అతికిచ్చేసేయండి. ఓకే నేను అతికిచ్చేసా. సో తర్వాత మనకి మనం కట్ చేసుకున్న టెయిల్స్ని ఇట్లా ఇట్లా ఫోల్డ్ చేయనక్కర్లేదండి, నార్మల్గా ఇలా అనేసుకోండి. ఓకే ఇలా అండి. సో తర్వాత ముందు ఒక టెయిల్ తీసుకోండి. దాని మీద ఒక టెయిల్, దాని మీద ఒక టెయిల్ అతికించి తర్వాత మళ్ళీ దాని మీద చేసి నేను బాగా అతికించుకుంటున్నా. నేను కూడా అతికించేసుకోండి. ఇలా అతికించుకోవాలన్నమాట. సో ఇది డ్రై చే డ్రై అవ్వనియండి. సో నెక్స్ట్ మనకి ఈ టెయిల్ ఉంది కదా, మనం అప్పుడు కట్ చేసుకున్నాం చూసారా, అది ఉంచండి నోట్ పడేయకండి. సో తర్వాత దీన్ని కొద్ది కట్ చేసుకోండి, మీకు ఎంత టెయిల్ కావాలో అంతే కట్ చేసుకోండి. ఈ హ్యాండిల్ ఎంత కావాలో అంతే కట్ చేసుకోండి, ఇంకా ఎక్కువగా కట్ చేయకండి, ఇంకా తక్కువగా కట్ చేసుకోవాలి. ఇక ఎక్కువగా కట్ చేసుకోండి. ఓకే ఇది కూడా ఇంకోటి. నెక్స్ట్ నేను పెన్ తీసుకున్నా, పెన్తో రోలింగ్ చేస్తున్నా చూడండి. ఎందుకంటే ఇది రోల్గా మీరు అతికిచ్చారనుకో స్ట్రైట్గా. సో రోలింగ్ చేస్తున్నా. సో తర్వాత మీరు చిన్ని ఫోల్డ్ మినిమం చిన్నగా ఉండాలి. ఓకే ఇంకోటి కూడా చిన్నగా ఫోల్డ్ చేసుకోండి. సో తర్వాత వస్తున్నా గమ్ అవ్వనివ్వండి. గమ్ వేసుకొని మీకు ఇది ఎలా అయితే ఫ్రంట్కి వస్తుందో దా అంటే ఫ్రంట్, ఇప్పుడు ఫ్రంట్కి ఇది ఫ్రంట్కి రావాలంటే హ్యాండిల్ మనం కరెక్ట్ పెట్టుకోవాలి. హ్యాండిల్ ఇక్కడ పట్టుకున్నాం అనుకో, మనం ఇట్లా పట్టుకుంటాం. సో హ్యాండిల్ కరెక్ట్గా పెట్టుకోవాలి. అంటే నేను బొమ్మ ఉన్న వన్ సైడ్కి పెట్టేసుకున్నాను. ఓకేనా సో హ్యాండిల్ ఉంది చూసారా, ఇక్కడ అతికించేసుకోండి. నేను హ్యాండిల్కి అతికించేస్తున్నా. గమ్ పెట్టుకోండి, మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఫోల్డ్ చేసుకున్న దగ్గర గమ్ అనేది పెట్టుకోవాలి. ఓకే నేను గమ్ అతికించుకున్నా. హ్యాండిల్ కర్వ్ ఎందుకు చేసుకోమన్నానంటే, ఇప్పుడు మీరు ఇది హ్యాండిల్గా ఉండాలి, మీరు స్ట్రైట్గా అతికించారంటే ఊరికే ఊరుతూ ఉంటుంది అన్నమాట. ఓకే అందుకనే నేను గమ్ అతికిచ్చేసుకున్నాను. ఓకే మీరు గమ్ వెనకాల మెయిన్ స్టిఫ్గా అతికించుకోండి, ఎప్పుడు పడితే అది అప్పుడు ఊడిపోతుంది. ఇలా లోపలికి హ్యాండ్ పెట్టి అలా అతికిచ్చేసుకోండి. ఓకే అన్నీ స్టిఫ్గా ఉండాలి, స్టిఫ్గా ఉండాలంటే అది కర్వ్గా రావాలి. ఓకే ఎస్ మనకు వచ్చేసింది. సో ఇవే ఈ కప్స్, బాగున్నాయి కదా ఈ కప్స్. మీరు కూడా ఈ కప్ వీడియో చూసి ఈ ఇలా కప్ నేర్చుకోండి. ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.